नमस्कार अंडी वॉइस ऑफ वर्षिनी यूट्यूब चैनल की स्वागत नीनु मी वर्षिनी अंडी वीडियो लो पुव्वुलनु एला स्टोर चेस्ते नेल रोजुल वरकु कूडा एला ताजागा उंटायो इप्पुडु मनं विवरंगा तेलुसुकुंदां फ्रेंड्स इप्पटिवरकु मन यूट्यूब चैनल नी एवरैते सब्स्क्राइब चेसुकोलेदो वारु मुंदुगा मन चैनल नी सब्स्क्राइब चेसि पक्कने उन्न बेल ऐकान नी क्लिक चेयंडि मरिन्नि कोत्त वीडियोस मीकु नोटिफिकेशन रूपंलो वस्तायि మనం పువ్వులను ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు అలాగే పండుగ సీజన్ లో పువ్వులు చాలా కాస్ట్ ఉంటాయి కాబట్టి ముందే పువ్వులను తెచ్చుకొని కొన్ని చిట్కాలు పాటిస్తే చాలండి నెల రోజుల వరకు కూడా ఆ పువ్వులు ఫ్రెష్ గా ఉంటాయి ఈ వీడియోని చివరి వరకు చూడండి మీకు చాలా టిప్స్ తెలుస్తాయి మీకు కావాలంటే ట్రై చేయండి ట్రై చేసిన తర్వాతనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి కామెంట్ రాయండి ఖచ్చితంగా నేను చెప్పినట్లుగా స్టోర్ చేసుకుంటే మాత్రం ఇప్పుడు ఎలా ఉన్నాయో పువ్వులు నెల రోజుల తర్వాత కూడా అలానే ఉంటాయండి నేను ఇలానే స్టోర్ చేసుకుంటానండి ఇక్కడ నేను రోజ్ ఫ్లవర్స్ ని మరియు చామంతి పువ్వులను తీసుకున్నాను మీరు ఏ పువ్వులైనా సరే సేమ్ ఇలానే స్టోర్ చేసుకోండి మల్లెపూలు అయితే మాత్రం 1 వీక్ లేదా 10 డేస్ అయితే ఉంటాయండి ఈ పువ్వులలో పాడైనవి అలాగే రేకులు విడిపోయినవి మెత్తగా ఉన్నవి ఏమైనా ఉంటే తీసి పక్కన పెట్టుకోవాలి కాడల దగ్గర పెటల్స్ నల్లగా అయినవి కూడా సెపరేట్ చేయాలండి ఫ్రెష్ గా ఉన్న వాటితో ఈ వీటిని కూడా కలిపి స్టోర్ చేసుకుంటే ఇవి కూడా పాడైపోతాయి మంచిగా ఉన్న పువ్వులను మాత్రమే ఇలా స్టోర్ చేసుకుంటే నెల రోజుల వరకు కూడా తాజాగా ఉంటాయండి దీని కోసం ముందుగా ఒక ప్లాస్టిక్ బాక్స్ ని తీసుకొని అందులో టిష్యూ పేపర్ ని వేసుకున్నాను లేదంటే ఇక్కడ టిష్యూ పేపర్ కు బదులుగా న్యూస్ పేపర్ ని కూడా వేసుకోవచ్చుండి తర్వాత ఆ పువ్వులన్నింటిని ఇలా స్టోర్ చేసుకున్నాను పువ్వులు ఎన్ని తీసుకుంటే వాటికి తగిన సైజ్ లో బాక్స్ ని తీసుకోవాలి అంతే గాని నొక్కి పెట్టకూడదండి కిలో పువ్వులు తీసుకుంటే కిలో పువ్వులు పడే బాక్స్ ని తీసుకోవాలి కొంచెం పెద్ద సైజ్ తీసుకుంటేనే చాలా మంచిదండి చిన్న బాక్స్ ని తీసుకోకూడదు ప్లాస్టిక్ బాక్స్ ని తీసుకోవాలండి స్టీల్ బాక్స్ ని మాత్రం యూస్ చేయకూడదు ప్లాస్టిక్ బాక్స్ లోనే ఫ్లవర్స్ ఫ్రెష్ గా ఉంటాయి మొత్తం పువ్వులు అన్ని ఇలా సెట్ చేసుకున్న తర్వాత పైన మళ్ళీ టిష్యూ పేపర్ ని ఇలా సెట్ చేసుకున్నాను తరువాత క్యాప్ పెట్టి ఫ్రిజ్ లో స్టోర్ చేసుకుంటే మాత్రం నెల రోజులైనా అసలు పువ్వులు పాడైపోవండి ఫ్రెష్ గా ఉంటాయి మనకి అవసరమైనప్పుడు ఇలా కొన్ని కొన్ని పువ్వులను తీసుకొని మళ్ళీ సేమ్ పైన కూడా టిష్యూ పేపర్ ను పెట్టి ఇలానే స్టోర్ చేసుకోవాలి ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థాంక్యూ ఫర్ వాచింగ్